జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వార్డును సందర్శించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ వార్డును గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ కోవిడ్ ఐసీయూ వార్డులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి బెడ్లకు ఆక్సిజన్ అందుతున్నదా పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా ఇతర సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా నూతనంగా అదనపు బెడ్ల ఏర్పాటు ఆక్సిజన్ సరఫరా పనులు పరిశీలించారు. ఆ తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లతో సమావేశం జరిపారు. కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స ఆక్సిజన్ సరఫరా నిల్వలు డాక్టర్లు విధులపై చర్చించారు. డాక్టర్లు అందరూ ఈ విపత్కర సమయంలో విధులు నిర్వర్తించాలని ప్రతి ప్రొఫెసర్ అన్ని విభాగాల డాక్టర్లు కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ జైసింగ్ రాథోడ్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ నాయక్, నోడల్ అధికారి డాక్టర్ రమణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, వైద్య సేవలు మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ అజీజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.